అర్థం లేని ఆరోపణలు చేస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అగ్ర స్థానంలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళకి ప్రాజెక్టు పైన ఏమాత్రం అవగాహన లేకపోయినప్పటికీ తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతుల యొక్క ఆశలను నెరవేర్చినటువంటి ప్రాజెక్ట్. దీని కింద మామూలు వ్యవస్థ లేదు. దాదాపుగా 141 టీఎంసీల నీళ్లతో 16 జిల్లాలలో ఉన్నటువంటి మరి 42 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఒక యజ్ఞం లాగానే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పట్టుదలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను గాలికి వదిలేయడం కాదు, తెచ్చిన తెలంగాణను ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపించి ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో ఆశతో ఉన్నటువంటి రైతులకు, ప్రజలకు, అన్ని వర్గాలకు మరి ఫలాలను అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతూ ఉన్నాయి. సంక్షేమ రంగంలో అనేక రకాల కార్యక్రమాలు అమల్లో జరిగి ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈ రాష్ట్రం నిజంగా కూడా చిన్న రాష్ట్రం, 29వ రాష్ట్రం, నిన్నగాక మొన్న ఏర్పడినటువంటి రాష్ట్రం అయినా కానీ ఈరోజు దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రం, దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచేటువంటి రాష్ట్రంగా ముందుకు పోతున్నటువంటి సంగతి ఇది మనం చెప్పే విషయం కాదు, గణాంకాలు చెప్తున్నాయి, అభివృద్ధి సూచికలు చెప్తూ ఉన్నాయి, గడిచిన 5 సంవత్సరాల్లో పరిపాలన వ్యవస్థ చెప్తా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో మరి అందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. దీంట్లో ఏం దాపరికాలు లేవు. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రాజెక్టు నిజంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో మరి చేసిండ్రో కానీ దానిలో చిత్తశుద్ధి లేదనేటువంటిది కొట్టచ్చినట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఏ రకమైనటువంటి ప్రతిపాదిక లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో, ప్రజలను తప్పుదోవ పట్టే ఆలోచనతో జరిగింది మాత్రమే తప్పక చెప్పకపోతుంది. ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న నాటికి ఏ రకమైనటువంటి అనుమతులు లేవు. పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రతో అనేకమైనటువంటి మరి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. పర్యావరణంతో సంబంధించిన అనుమతి కానీ, ఫారెస్ట్ అనుమతి కానీ, ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి అనుమతి కానీ, తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించినటువంటి అనుమతులు కానీ, ఇవన్నీ లేకుండానే ప్రాజెక్టు ఎట్లా కడదాం అనుకున్నారో ఫస్ట్ జీవన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏ ప్రతిపాదికన మీరు ప్రాజెక్టు కట్టాలని అనుకున్నారు? ఎందుకు కాలువలు తవ్విండు? 8,000 కోట్లు కాంట్రాక్టర్లకు కట్టబెట్టిండు? మరి దేనికైనా సిద్ధమే అని టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఎందుకనంటే
ఏ అనుమతి లేకుండా మీరు ఎట్లా ప్రాజెక్టు కడతారు? నేను ప్రతిపాదిక ఎన్ని ఇంకా ఎట్లా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు? నేను రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సిందని, 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సిడబ్ల్యూసి ద్వారా అప్పటి ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. ఏంటంటే ఈ ప్రాజెక్టు మరి మీరు ఏదైతే ప్రతిపాదన పంపినరో 273.14 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన పంపింది. దాన్ని కేంద్ర జలవనంలోని హైడ్రాలజీ డైరెక్టర్ వారు పరిశీలించి ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు, తిప్పితిప్పి కొడితే 165 టీఎంసీల నీళ్ళు మాత్రం ఇక్కడ దొరికే అవకాశం ఉంది, ఈ 165 టీఎంసీల నీళ్ళల్లో 63 టీఎంసీల నీళ్లు ఎగువ రాష్ట్రాలకు మరి వాడుకునే అవకాశం ఉంది, తర్వాత గ్యారంటీ కూడా లేదు, మీకు 75% విశ్వసనీయత కలిగి నీటి పరిణామం ఉండాలి, అది లేదు, కాబట్టి ఇక్కడ మీరు అనుకున్నది సాధ్యం కాదు అని చెప్పేసి, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాట కాదు, కేంద్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి కేంద్ర జల సంఘంలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ వారు చెప్పినటువంటి విషయం. దీన్ని మాట్లాడతలేరు, ఈ మాట చెప్పట్లేదు. తర్వాత వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పింది, మీరు 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ కడతా అంటున్నారు, ఎట్టి పరిస్థితులలో మీరు ఆ 152 మీటర్ల ఎత్తున కట్టినా కానీ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం లెక్క తీస్తే 120 మీటర్ల వచ్చే అవకాశం ఉన్నది. మరి ఇక్కడ ప్రాజెక్టు మీరు అనుకున్నట్టుగా లేదు అని చెప్పింది. అయితే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మహారాష్ట్రకు సంబంధించినటువంటి చౌహాన్ గారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి లేఖ రాసిండు, ఈ లేఖ నా దగ్గర ఉన్నది, ఇప్పుడు మీకు ఆ కాపీ ఇస్తే. మరి దానికి సమాధానం చెప్పకుండానే వీటన్నిటినీ ఏ రిమార్క్స్ అటెండ్ చేయకుండానే ప్రాజెక్ట్ నిర్మాణంలోకి పోయింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదంతా పరిశీలించి చూసినట్టయితే అసలు ఏ రకంగా దీన్ని మీరు చేయాలని అనుకున్నారు? అనుమతి లేదు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు లేదు, ఎట్లా చేస్తారనే దాని మీదకి వెళ్ళి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి నిపుణులందరినీ కూర్చొని పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలించిన తర్వాతనే దీనికి రీజనింగ్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. దాంట్లో ప్రధానమైనటువంటి విషయం కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, తర్వాత రీడిజైనింగ్ చేసిన తర్వాత కూడా నిండు శాసనసభలో 3 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజానీకానికి అదేవిధంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు నిపుణులందరికీ కూడా ఇగో ఈ డిజైన్ చేయడం ద్వారా ఏం ప్రయోజనం జరుగుతుంది, ఏం అప్రయోజనం జరుగుతుంది, మంచింది చెడ్డేంది అంతా కూడా మరి తేట తెల్లంగా చెప్పడం జరిగింది. దీన్ని ఏం పట్టించుకోకుండా ఆ రోజు ముఖం చాటేసినటువంటి వీళ్ళే, ఎవరైతే మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారో వీళ్ళే ఇవాళ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఒక విషయం, ఆ రోజు ఈ డిజైన్ మీరు ఈ డిజైనింగ్ ఏదైతే ఉందో మరి 141 టీఎంసీల సామర్థ్యంతో చేయడం జరిగింది. దీంట్లో ఒక రెండు విషయాలు, ఆ రోజు ఏదైతే ఉందో ప్రాణహిత చేవల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మల్లన్న సాగర్ వరకు వీళ్ళు ప్రతిపాదించినటువంటి మల్లన్న సాగర్ దగ్గరికి పోయే నాటికి వీళ్ళ నీటి సామర్థ్యం ఎంత అంటే 1 TMC 50 అంటే 1.50. మరి ఈ రీడిజైనింగ్ వల్ల మరి మొత్తం కలిపితే ఎంతనంటే 16.43 అంటే 11.43 ప్లస్ 5 కలిపితే 16.43 టీఎంసీలు మాత్రమే ఉన్నదాన్ని రీడిజైనింగ్ చేసి దాన్ని రూపురేఖలు మార్చి దాని సామర్థ్యాన్ని పెంచి
మరి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేయాలని తలపెట్టడం జరిగింది. ఇందులో ఎందుకు రీడిజైన్ జరిగిందని మళ్ళా మళ్ళా మాట్లాడితే అర్థమేమున్నది? ఇప్పుడు నిన్న కూడా మాట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు, రీడిజైనింగ్ ఎందుకు జరిగిందో తేట తెలంగా ఒకటికి 10 సార్ల. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలు, ఏదో గాలికి మాట్లాడినటువంటి మాటలు కావు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు దీనికి సంబంధించిన వ్యయం గురించి మాట్లాడుతున్నారు. మొన్నటిదాకానేమో అసలు ప్రాజెక్ట్ ఎక్కడైతుంది, నీళ్ళు ఎక్కడ వస్తాయని మాట్లాడిన నాయకులు దీంట్లో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు. అయితే అవగాహన లేక కాదు, ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. తెలియనోళ్ళకైతే తెలియజెప్పచ్చు, వీళ్ళు దొంగ నిద్రపోతున్నారు. అందుకనే వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలను తప్పుదోవ పట్టించాలనేదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఒక తప్పును 100 సార్ల, ఒక ఒప్పును 100 సార్ల తప్పు తప్పు అనడం వల్ల అది ఒప్పైద్ది అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నటికీ తప్పు తప్పే, ఒప్పు ఒప్పే అనేటువంటి విషయాన్ని కూడా నేను మరి చెప్పదలుచుకున్నా. ఇందులో కేంద్ర జలసంఘం ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యయం ఎంతైందో నిర్ధారణ చేసినటువంటి విషయం నా కాపీ దొరకట్లేదు, నా దగ్గరనే ఉంటుంది. 80 వేల పైచిలుకు నిర్ధారణ చేసి కేంద్ర ప్రభుత్వమే ఈ 141 టీఎంసీలకు సంబంధించినటువంటి 19 రిజర్వాయర్లు, 20 పంప్ హౌజులు, వేలాది కిలోమీటర్ల పైప్ లైన్లు, అదేవిధంగా సొరంగ మార్గాలు, వీటన్నిటికి కలిపి దాదాపు 80 వేల చిల్లర పైచిలుకు కాపీ నగర ఉండే దొరకట్లేదు. అయితే అది కేంద్ర జలసంఘం ఇచ్చినటువంటి అనుమతి, దాని ద్వారానే మరి ఈరోజు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్నాం, ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి, ఆల్రెడీ నీళ్ళు వస్తూ ఉన్నాయి, విద్వానికి చేరినాయి. మీరే సజీవ సాక్ష్యం, ఇవాళ ఎన్ని నీళ్ళు చేరినాయంటే దాదాపు మొన్నటి వరకే 11 టీఎంసీల నీళ్ళు చేరినాయి, 12 టీఎంసీల నీళ్ళు చేరినాయి, ఈ 2 రోజులలో 15 టీఎంసీల నీళ్ళు చేరినాయి. ఇది మన కళ్ళమును కనబడుతున్నటువంటి సత్యం. దీన్ని కూడా మా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, కావాలనే ఈ యొక్క రీడిజైనింగ్ అనేది చేసిర్రు, ఇంకేదో తప్పు జరిగింది అని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. మొదలు ఏమన్నారు, ప్రాజెక్టు నిర్మాణం కాదన్నారు, తర్వాత నిర్మాణమైన నీళ్లు రావన్నారు, ఇప్పుడు నీళ్ళు వస్తుంటే అవినీతి అంటున్నారు. అంటే ఒక పద్ధతి క్రమం లేకుండా విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. ఇది తగదు అని చెప్తున్నాం. మీరు 65 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రాజెక్టులు కట్టే ప్రయత్నం చేయలే, గోదావరి మీద కానీ కృష్ణా మీద కానీ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలే. ఇలా నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి, నిన్న ముఖ్యమంత్రి గారు పరిశీలించి వచ్చినటువంటి పాలమూరు ప్రాజెక్టు పూర్తయి, అన్ని జిల్లాల్లో ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందినాడు తెలంగాణ సస్యశ్యామలం కాకుంటే ఇంకేమైందని ఈ సందర్భంగా వాళ్ళని కోరుతున్నాం. మీకు చేత కాలే, చేయలేకపోయినారు, చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి సంతోషించాల్సింది పోయి దీంట్లో మరి కోడిగుడ్డు మీద వెంటుకలు లెక్క పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు, ఇటువంటి ఆరోపణలు మీకు తగదు అని మరి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హోదా గురించి మాట్లాడలే, జాతీయ హోదా గురించి 19 సార్లు ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు, అనేక మార్లు పార్లమెంట్లో మన పార్లమెంటు సభ్యులు మా తెలంగాణ ఆంధ్ర విడిపోతున్న సందర్భంలో ఏవైతే ఒప్పందాలు జరిగినాయో తప్పకుండా మాకు ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని కొట్లాడినటువంటి లేఖలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మరి ఇది కూడా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం మేము,
చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి దాదాపుగా పూర్తి చేసుకుంటే మీకు కళ్ళమట ఎందుకు? మీకు దమ్ముంటే అక్కడే మాట్లాడండి. ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ఉంటే అక్కడ మాట్లాడాలి. మరి దీంట్లో కూడా మీరు తప్పుడు ఆలోచన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఇంకా కొన్ని విషయాల పట్ల కూడా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇవన్నీ జరిగినటువంటి వాస్తవాలు. మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2007 ఇదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్, మరి ఆ రోజు మీరు ప్రతిపాదించినటువంటిది ఎస్టిమేషన్ ఎంతైతే ఉన్నదో 17,875 కోట్లు. జీవో నెంబర్ వచ్చేసి 124. ఈ జీవో మేమిచ్చింది కాదు, గౌరవ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, జీవన్ రెడ్డి గారు మంత్రి, వారి హయాంలో వచ్చినటువంటి జీవో. మీరు ఒకవేళ మర్చిపోతే ఈ జీవో కాపీ తెప్పించుకొని చూడాలి. మరి ఆ రోజు 17,875 కోట్ల నుంచి అంటే 12 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే దీనికి. మళ్ళీ 2008 జీవో నెంబర్ 238, ఒకటే సంవత్సరం తేడా, 38,500 కోట్లకు తిరిగి మీరు ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. అవే 12 లక్షల ఎకరాలు, అదే ప్లాన్, ఒక సంవత్సరంలోనే డబల్ ఎట్లయిందో చెప్పాలి. అదేవిధంగా 2009 మళ్ళొక్క సంవత్సరం వ్యవధిలోనే ఫైనల్ డిపిఆర్, మీరు సమర్పించినటువంటి ఫైనల్ డిపిఆర్ ఏదైతే ఉందో 40,300 కోట్లు, అదే 12 లక్షల ఎకరాలు, అదే ప్రాజెక్టు. 3 సంవత్సరాలలో మరి 17,000 నుంచి 40,300 కోట్లకు ఏ విధంగా మీరు జీవోలు ఇచ్చిండు, ఏ విధంగా ఈ డిపిఆర్ పెరిగింది, మీరు దీని మీద మాట్లాడాలి, దీని మీద సమాధానం చెప్పాలి. మేము అనేక సార్లు ప్రభుత్వ పరంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరి పరిధిలో వాళ్ళు అధికారులు కావచ్చు, దీని మీద క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా మీరు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు దీని మీద సమాధానం చెప్పాలని నేను వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇక్కడ నీళ్ళు ఎక్కడికో తీసుకుపోతున్నారని ప్రధానంగా బీజేపీ నాయకులు, కాళేశ్వరం నీళ్లు ఎల్లంపల్లి నుంచే హైదరాబాద్కు సిద్దిపేటకు తరలిస్తున్నారని తప్పుడు మాటలు. దీని మీద రేపు ఏదో 6వ తారీఖు రోజు బీజేపీ వాళ్ళు మా దగ్గర ధర్నా కూడా పెట్టారు. దీటైన సమాధానం మా దగ్గర ఉన్నది, మీరు వినదలుచుకుంటే మేము తప్పకుండా ఎంత గొప్పగా ఈ ప్రాజెక్టులో డిజైనింగ్ చేయడం జరిగిందో స్థానిక అవసరాల కోసం బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు స్థానిక అవసరాలను ఖచ్చితంగా గుర్తించింది. మరి మంత్రిని ప్రాంతానికి సంబంధించి 20,000 ఎకరాలకు 2 TMCల నీళ్లను ఆల్రెడీ అలికేషన్లో ఉన్నది. 2వ స్టేజ్లో 12 TMCల నీళ్లు, 2nd ఫేజ్లో మళ్ళీ 2 లక్షల ఎకరాలకు మంత్రి ప్రాంతానికి ఉన్నది. అదేవిధంగా కడెం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి స్కీమ్ సంబంధించి 3 TMCల నీళ్లు 30,000 ఎకరాలకు ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు మల్లింపు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆయకట్టుకు స్టేజ్2 20 TMCల నీళ్లు రామగుండం నియోజకవర్గంలోని మరి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో 20,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ఇందులో ఉన్నది. అదేవిధంగా మరి విద్యుత్ అవసరాల కోసం NTPC రామగుండంకి ఇప్పటికే 6.5 ఇస్తున్నాం, జెన్కోకు 1.89 TMC ఇస్తున్నాం, NTPC స్టేజ్1కు 2 TMCలు, NTPC స్టేజ్2కు
రెండు టీఎంసీల 73.73 రామగుండం 20 కర్మాగారానికి మరి 0.5.0 టీఎంసీ కేటాయింపు ఉన్నది. మరి అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి కాలనీలో ఉన్న అనేక పట్టణాలు ఉన్నాయి, వాటి కోసం రామగుండం మున్సిపాలిటీకి 1 టీఎంసీ నీళ్లున్నాయి. మంచిర్యాల మందమర్రి బెల్లంపల్లి మున్సిపాలిటీలకు 1 టీఎంసీ నీళ్లున్నాయి. మిషన్ భగీరథకు ఈ ప్రాంతానికి సంబంధించి మంచిరి ఇళ్లలోకి ఇచ్చేదే కాబట్టి 2.82 టీఎంసీల నీళ్లు మరి మిషన్ భగీరథకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గోదావరి మీద అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలా 5,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి వెల్కటూరు లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా 5,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగదేవపేట, అదేవిధంగా అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 64 టీఎంసీల నీళ్లను ఈ ప్రాంత అవసరాల కోసమే వాడడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ నగరానికి 10 టీఎంసీల నీళ్లు మంచినీళ్ళ కోసం. ఇవన్నీ తెలియనట్టు అదేవిధంగా ఇదివరకు ఉన్నటువంటి లిఫ్ట్లు తిమ్మాపూర్ కావచ్చు, రాయపట్నం కావచ్చు, పుత్తునూరు కావచ్చు, అదేవిధంగా స్తంభంపల్లి కావచ్చు, దమ్మన్నపేట కావచ్చు, వీటన్నిటి కూడా స్థానిక అవసరాలకు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి బోను మరి ఏదైతే మేడారం రిజర్వాయర్ నుంచి ఎకరాలకు వెల్కటూరు కింది ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయడానికి 7,50,00,000తోటి పనులు మంజూరైనాయి. అవి కావడానికి కొంత సమయం పడుతుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్ అంతా కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా రోల్వాగు ప్రాజెక్టు పూర్తయితే 3 మండలాలు ఏదైతే బీర్పూర్ కావచ్చు, సారంగపూర్ కావచ్చు, ధర్మపురి కావచ్చు, 30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రోగ్రాం ఉన్నది. అదేవిధంగా దమ్మన్ మన మద్దులపల్లె లింగాపూర్ ఎక్స్టెన్షన్ కెనాల్ మంజూరైంది. నిన్నగాక మొన్ననే నేను ఫౌండేషన్ వేసిన దాదాపు మరి 5,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రోగ్రాం ఉంది. దాని కింద దాదాపు 9-10 గ్రామాలు సస్యశ్యామలం అవుతున్నాయి. అయితుపల్లి నందగిరికి శాశ్వత పరిష్కారం చేసిన వరద కాలం ద్వారా 2 తూములు పెట్టించి ఎక్కడికక్కడ స్థానిక అవసరాలను గుర్తించి ఇలా పెద్దపల్లికి 2,00,000 ఎకరాలకు నీటి కేటాయింపు ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా మాకు నీళ్ళు లేకుండా హైదరాబాద్ తీసుకుపోతుంది అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైతు సోదరులు ఇందులో ఎటువంటి మరి అనుమానాలకు తావులేదు. అసలు తెలంగాణ వచ్చిందే తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి. ఇలా రైతులకు అనేక రకాల మేలు చేసేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, రైతుల మేలు మొట్టమొదలు మేలు కోరినటువంటి ప్రభుత్వం, కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, రైతును ఆదుకోవాలని రైతు బంధు రైతు బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి తప్పుడు మాటలు నమ్మద్దు. ఖచ్చితంగా కొద్ది సమయంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం చేసేటువంటి బాధ్యతాయుతమైన మరి వ్యవస్థగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది. కేసీఆర్ గారి సంకల్పం ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నది. ప్రజలకు తెలుసు, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళు దీన్ని లెక్కలకు తీసుకోరు. కాబట్టి మీ ప్రయత్నం మరి ఇది మంచి ప్రయత్నం కాదు, ఇది ఒక విషపూరితమైనటువంటి ప్రయత్నంగా మాత్రమే మేము భావిస్తున్నాం. తప్పు ఇది, ఇటువంటి ప్రయత్నం చేయకూడదు. ప్రజల మీరు కోరే ఏ నాయకులైనా ఈ సందర్భంగా నేను మరి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఒక విషయం ఏంటంటే సపరేట్ యూరియా కొరత సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. వాస్తవంగా మన జిల్లాకు రావాల్సినటువంటి యూరియా ఏదైతే ఉందో 25,000 మెట్రిక్ టన్నులు, ఇప్పటివరకు 13,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ వచ్చింది. అయితే కొంత ర్యాక్స్ వర్షాలు తీవ్రంగా కురవడం వల్ల
సముద్రాలలో అక్కడ డిస్టర్బెన్స్ రావడం వల్ల ర్యాక్స్ లేట్ కావడం జరిగింది తప్ప యూరియా కొరత ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు నుంచి రేపటి నుంచి కంటిన్యూగా యూరియా వస్తుంది, ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు లేదని చెప్పేసి మరి దాన్ని స్పేర్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి యూరియా ఇచ్చి తీరుతుంది ప్రభుత్వం. ఎవరి పంటలకు కూడా ఇబ్బంది లేకుండా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తప్పకుండా అటువంటి చర్యలు అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మరి మా రైతు సోదరులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్ 8-9 నెలలు ముందైంది, తర్వాత 6 నెలలు ఎలక్షన్ కూడా కంటిన్యూ అయింది. ఇప్పుడే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు మరి ఈ పట్టణానికి సంబంధించిన 50 కోట్ల రూపాయల నిధులు వినియోగం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ పనులు పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడా తప్పకుండా ఆలోచన ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రం చాలా గొప్పగా అభివృద్ధి చెందాలి. ఆ పనిలో తప్పకుండా ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే జిల్లా చేసుకున్నది ఎందుకోసం అంటే మంచి జిల్లా కేంద్రం చాలా బాగుండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో జిల్లా మనం చేసుకోవడం జరిగింది. అట్లా టైం బౌండ్ ఏముంటుందో మనం ఒకటి చేసుకుంటే పోనీ పడుతుంది. దానికి సంబంధించిన సర్వే కూడా ప్రారంభమైందని కూడా గౌరవ శాసన సభ్యులు చెప్తా ఉన్నారు. దీంట్లో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి క్లారిటీ స్పష్టంగా ఇవ్వడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవసరం అనుకుంటే మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఇది దయచేసి నేను మా పాత్రికేయ మిత్రులను కూడా కోరుతున్నాం, కొంచెం ఖచ్చితమైన క్లారిటీ. నేను ఇవన్నీ కాపీస్ కూడా మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది.